సరిగ్గా ఏడాది క్రితం ఒక్కసారి తెలంగాణ రాజకీయాన్ని పరికించి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రేంజ్లో పుంజుకుంటుందని రేవంత్ రెడ్డి ఎగ్జిట్ పోల్స్ లెక్క ప్రకారం సీఎం అయ్యేటువంటి పరిస్థితిని తెచ్చుకుంటారని ఎవరైనా ఊహించుంటారా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉండేటువంటి పరిస్థితి కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారి బీజేపీ ఎటువైపు వెళ్ళిపోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుంజుకోగలిగింది ఈ మొత్తం క్రెడిట్ రేవంత్ రెడ్డికి రాకపోయినా డెబ్బై శాతం క్రెడిట్ కంపల్సరీ రేవంత్ రెడ్డికి మాత్రమే ఇవ్వాలి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్య ఒకవేళ ఎగ్జిట్ పోల్ చెప్పింది నిజమై రేవంత్ రెడ్డి కనుక ప్రమాణ స్వీకారం చేసి ఆయనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డిల మధ్య సఖ్యత ఎట్లా ఉంటుంది ఇది ఒక పెద్ద ప్రశ్నార్థకమైనటువంటి అంశం ఎందుకంటే టీఆర్ఎస్కి జగన్మోహన్ రెడ్డికి ఎప్పటి నుంచో మంచి సాన్నిహిత్యం ఉంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారని మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అనేక అంశాల్లో కేసీఆర్కి సపోర్ట్ చేశారని రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ సపోర్ట్ చేశారని విశ్లేషకులు ఓపెన్గానే చెప్తారు ప్రజలు కూడా ఓపెన్గానే మాట్లాడుకుంటారు ఆ సహాయం అనేది ఎన్ని రకాలుగా ఉండొచ్చు ఫినాన్షియల్గా కావచ్చు కావచ్చు లేకపోతే నాగార్జున సాగర్ డ్యామ్ ఇష్యూ కావచ్చు బోర్డర్లో ఉండేటువంటి స్టేట్స్ బోర్డర్లో ఉండేటువంటి జిల్లాలలో నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి క్యాడర్ వైసీపీ క్యాడర్ పోల్ మేనేజ్మెంట్ విషయంలో టీఆర్ఎస్కి ఇచ్చినటువంటి సపోర్ట్ కావచ్చు ఇట్లా అన్ని రకాలుగా వీళ్ళ మధ్య సఖ్యత ఉంది జగన్మోహన్ రెడ్డి తన అన్నలాంటి వాడని కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు మీద ఎప్పటికప్పుడు వ్యతిరేకంగా ఉండేటువంటి టీఆర్ఎస్ జగన్కి ఎంత క్లోజ్గా ఉందో ఇన్నాళ్ళు మనం చూసాం కానీ రేవంత్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ ప్రమాణ స్వీకారం చేస్తే ఆ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ మీద ఎట్లా పడుతుంది ఆంధ్రప్రదేశ్ మీద ఎట్లా పడుతుంది అనేది పక్కన పెడితే ఇన్నాళ్ళు కేసీఆర్ ఎన్నో సందర్భాల్లో తెలంగాణ ప్రాంతంలో ఓట్ల కోసం కావచ్చు తెలంగాణ ప్రజల యొక్క మెప్పు పొందడానికి కావచ్చు మేము తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూడండి ఆంధ్రప్రదేశ్ రోడ్లు చూడండి ఆంధ్రప్రదేశ్ ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంచే అంధకారంలో ఉందో చూడండి అని చాలా క్రిటిసైజింగ్గా ఇన్సల్టింగ్గా మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు స్పందించినటువంటి దాఖలాలు లేవు లేదు మా రాష్ట్రం బాగుంది అని నిరూపించుకునే ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు తన మంత్రుల్లో తన సలహాదారులో అడపదడప స్పందించారు తప్ప జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచి కేసీఆర్ మాట్లాడుతోంది కరెక్ట్ కాదు మా రాష్ట్రం బాగానే ఉంది ఆయన మాట్లాడాలని మేము వ్యతిరేకిస్తున్నామని అని సాఫ్ట్గా ఖండించు ఆయన ఎప్పుడూ అట్లాంటి ప్రయత్నం చేయలేదు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి నేరుగా తన శత్రువుకి మిత్రుడైనటువంటి చంద్రబాబుకి మిత్రుడైన రేవంత్ రెడ్డి గద్దెనెక్కి సీఎం అయితే రేపొద్దున తెలంగాణ ప్రాంతంలో తన ఆస్తులు కావచ్చు తన పార్టీకి సంబంధించిన కేడర్ కావచ్చు తన కోర్టు కేసులు కూడా తెలంగాణలో ఉన్నాయనికి తన ముఖ్యమైనటువంటి సాక్షి మీడియా హౌస్ కూడా అక్కడే ఉంది తన లోటస్ పాండ్ ఉంది సో ఇట్లాంటి అంశాలన్నీ తెలంగాణలో పెట్టుకుని రేవంత్ రెడ్డిని ఎదిరించి మాట్లాడేటువంటి ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి చేయగలుగుతారా ఇది జరిగే పని కాదని ఇట్లాంటి కొన్ని అంశాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి రేవంత్ సీఎం అవుతున్నారంటే ఒక ఇంత భయపడుతున్నారు అని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేస్తుంది ఇది కరెక్ట్ అంటారా జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి పట్టించుకోరని కేవలం ఏపీ పాలిటిక్స్ మీద దృష్టి పెడతారని లేదా నిజంగా రేవంత్ సీఎం అయితే సాక్షి మీడియా హౌస్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలో ఆయనకి తెలుసని మీరు అనుకుంటున్నారా సో ఈ వ్యవహారం మీద మీ కామెంట్ కామెంట్లో రాయండి ఈ మొత్తం వ్యవహారంలో నిజంగా జగన్ అట్లా భయపడుతున్నారని తెలుగుదేశం చేస్తున్నటువంటి ఆరోపణ మీద ప్రజలు ఏమనుకుంటున్నారని అందరూ చూడాలి సో హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని